భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనం సూర్యాస్తమైంది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది రోజంతా పనిచేసి తనువు మనసు అలసిపోయి అబ్రహాము నిద్ర కొరిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే వివసం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనియకుండా మనసుని త్రొక్కి పట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఊడబెరికేసినప్పుడు ఆశాకిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందరవందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలవిల్లాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది. మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు, కొంతసేపు సూర్యుడు, కొంతసేపు మబ్బునీడ. వీటన్నిటి మధ్య దేవుని న్యాయవిధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది. క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది. దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి, కేవలం న్యాయమైన ఆయన విధానాన్ని బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు. దిక్కుమాలిన వాడై కేకలు పెట్టాడు. అందుమూలంగా మరణమనే గాఢాంధకారపు లోయలలో నీతో పాటు తోడుగా ఉండి అవతలి వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు. అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపై ఆధారపడదాం. మన లంగరును ఆయనలోనే దించుదాము. ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది, తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది. సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి పొత్తిగా మర్చిపోయాడనుకున్నారు, తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు. ప్రియా స్నేహితుడా, ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు పుచ్చుకుంటుంది. సైతాన్ని చెవిలో ఉదుతాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, నిన్ను వదిలేశాడు. నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది. ప్రభు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది? దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు, నువ్వు ఆయనను మరింత విశ్వాసంతో మరింత ఆతృతంగా హత్తుకోవాలని. దేవుడు మనల్ని వదిలేశాడన్నట్లు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతంగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవించేదము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఆయన మీదే ఆశ పెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం. విజయం తెచ్చే విశ్వాసం కావాలి, పరాపజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం. జయధ్వనుల్లోకి నడిపిస్తుంది అపజయమిరగని విజయ విశ్వాసం.